విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. సామాన్యుడికి సుమన్ టీవీ సదవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత రాజకీయ సామాజిక అంశాలపై పార్టీలకు అతీతంగా విశ్లేషణాత్మక వివరణ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీతో ఇంటర్వ్యూ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జగీర్ గారు. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ సాక్షిగా అక్కడికి వెళ్ళి వైజాగ్ రాజధాని అవ్వబోతా ఉంది, విశాఖపట్నానికి నా సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఉండబోతా ఉంది అని చెప్పినప్పటి నుంచి కూడా చాలా వరకు ఇది రాజకీయంగా ఒక కొత్త కోణాలను తీసుకొని వస్తూ ఉంది సార్. అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధంగా మారింది. అంటే కొద్దిమంది కూడా దీనిపైన సుప్రీంకోర్టులో ఒక లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది, కొన్ని పిలుచు కూడా వెళ్ళాయి. సో ఏంటంటే ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది, సుప్రీంకోర్టులో ఈ అంశం రాజధాని అంశం ఉండగా మీరు ఏ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఏ క్యాపిటల్ అనే వర్డ్ ఎట్లా వాడతారు, అదేవిధంగా మీ అంటే రాజధానికి కార్యాలయం మీ సీఎం క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ అనేది అది మీ ఇష్టము, కానీ రాజధాని కాబోతుందని ఎట్లా చెప్తారు, దీని మీద ఇప్పుడు నడుస్తాం సార్. సో ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిరక్షరాస్యుడు కాదు, పిచ్చోడు అంతకంటే కాదు. ఢిల్లీలో జరిగిన ఇండస్ట్రీస్ సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ సంబంధించి అంటే మార్చిలో జరగబోతుంది వైజాగ్లో, దానికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ అంటారు, అది ఢిల్లీలో జరిగినప్పుడు అక్కడ ఆయన చేసిన కామెంటు. ఇప్పుడు ఆ కామెంటు చుట్టూ ఏపీ రాజకీయాలు జరుగుతున్నాయి, ఏపీలో ఉన్న ప్రతిపక్షాలు జరుగుతున్నాయి. అట్లాగే ఇప్పుడు ఇది న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థకు సంబంధించిన ఆ రెండు వ్యవస్థలకు మధ్యలో ఉండే ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి రకరకాలుగా. అయితే ఇప్పుడు దాంట్లో అక్కడ విశాఖపట్నాన్ని అక్కడ ఆ సిటీని ఇండస్ట్రియల్ హబ్గా మార్చడం కోసం జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదివరకు కూడా చాలా ఇండస్ట్రీస్, మీకు ఐటీకి సంబంధించిన కంపెనీస్ వైజాగ్ వైపే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకు అక్కడున్న రిసోర్సెస్, అక్కడున్న సహజ వనరులు వగేరా అంటే మౌలిక సదుపాయాలు ఏవైనా కూడా వైజాగ్ అట్రాక్షన్తో ఉంది, అంటే అట్రాక్టివ్గా ఉంది వాళ్ళకి, ఇన్వెస్టర్స్కి, ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళకి. అందువల్ల ఏంటంటే ఆ కాంటెక్స్ట్లో ఆయన చెప్పాడు విశాఖపట్నం రాజధాని కాబోతుంది, సో నేను కూడా త్వరలో అక్కడికి మకాం మార్చబోతున్నానని చెప్పాడు. ఇది కోర్టు ధిక్కరణ కిందకి ఎట్లా వస్తుంది? రాదు, కోర్టు ధిక్కరణ కాదు. నేను చాలామంది అడ్వకేట్స్తో ఆయన ఇప్పుడుతో మాట్లాడాను, ఎందుకు రాదు అని అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ఆయన ఆ విషయం మాట్లాడాడు. ఆయన కాన్సన్ట్రేషన్ ఏంటంటే వైజాగ్కి ఇండస్ట్రీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తే, ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఏపీలో కూడా తీవ్రంగానే ఉంది కదా, మిగతా రాష్ట్రాలతో పోల్చితే కూడా. అందువల్ల ఏంటంటే అక్కడ ఈ సమస్యను అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా మ్యాక్సిమం కొత్త ఇండస్ట్రీస్ రావాల్సిందే, లేదా పాత ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్ కావాలి. ఇప్పుడు కియా మోటార్స్ ఉంది, వాళ్ళు మళ్ళీ ఒక 500 కోట్లు పెట్టి ఎక్స్పాండ్ చేశారు, అంటే విస్తరించడం. అట్లా పాతవి అని ఉంటే అవి విస్తరించాలి, లేదంటే కొత్తవి రావాలి. కొత్తవి రావడానికి అనుకూలమైన పరిస్థితులు, సానుకూల వాతావరణం విశాఖపట్నంలో ఉంది అని చెప్పడానికి ఆయన ఆ పదాన్ని వాడాడు. క్యాపిటల్ అనే పదాన్ని చాలా పిన్ పాయింట్గానే ఆయన మాట్లాడాడు జగన్. కానీ సుప్రీంకోర్టులో కేసు ఉన్న సంగతి ఆయనకు తెలియంది కాదు. ఇది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి రాజధాని అంటూ హైకోర్టు న్యాయమూర్తి అంటే ఇప్పుడు రిటైర్ అయ్యాడు సత్యనారాయణమూర్తి అని, జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆ తీర్పిచ్చిన తర్వాత ఆయన కొద్ది రోజులకు రిటైర్ అయిపోయాడు. సో సత్యనారాయణమూర్తి ఇచ్చిన ఏదైతే జడ్జిమెంట్ ఉందో, ఏపీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దీన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో ఒక హియరింగ్ అయింది మొన్న రీసెంట్గా, ఇప్పుడు మళ్ళీ ఈ ఫిబ్రవరి 7కు హియరింగ్ ఉంది, మళ్ళీ విచారణ ఉంది. సో వాదోపవాదాలు ఎట్లా ఉంటాయి అంటే హైకోర్టు ఇచ్చిన దానిపైన. ఇప్పుడు దాంట్లో అయితే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పాయింట్ అవుట్ చేసింది ఏంటంటే, మీకు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ విషయంలో అంటే ఇది అమరావతి రాజధాని విషయంలో చట్టాలు చేసే హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే అప్పుడు ఈ అమరావతి రాజధాని ఉండాలి అది ఒకటి, రెండవది ఇటువంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పింది. సో దానిపైన సుప్రీంకోర్టు ఒక అబ్జెక్షన్ అయితే రైజ్ చేసింది. హైకోర్టు ఈ రకంగా చేయవలసిన అవసరం ఉందా, అక్కడ మీరేమైనా టౌన్ ప్లానింగ్
పనిచేస్తున్నారా, అంటే ఎక్కడ ఉండాలి, ఎక్కడ చేయాలి, అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ అండ్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి మండలి తీసుకోవాల్సిన నిర్ణయం, అంటే ఒక పాలసీ డిసిషన్ అది, అంటే విధాన నిర్ణయం అంటాం. సో విధాన నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం ఉన్నప్పుడు హైకోర్టు ఎట్లా దాంట్లో ఇంటర్ఫేర్ అవుతుంది అనేది సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసి వదిలిపెట్టేసింది. సో ఇది తమకు అనుకూలంగా వచ్చిందని జగన్ పార్టీ అనుకుంటూ వచ్చింది కాదు, ఇది తమకు అనుకూలంగా వచ్చిందని వీళ్ళు అనుకుంటూ వస్తున్నారు, ఎవరు, టీడీపీ అండ్ అదర్స్. ఇప్పుడు ఆయన పేరేంటి, లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది ఒక లేఖను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి పంపాడు. అయితే ఆ లేఖను సుప్రీంకోర్టు అనుమతిస్తుందా లేదా అని చూడాలి, అంటే దాన్ని పిటిషన్గా స్వీకరించాలి. స్వీకరించి ఈ పిటిషన్ని మేము విచారణకు చేపడుతున్నామని వాళ్ళు అనౌన్స్ చేయాలి ఎవరు, సుప్రీంకోర్టు నుంచి, అప్పుడు అది విచారణకు వస్తుంది. నాకు తెలిసి లేఖ రూపంలోనే వెళ్ళింది, బిల్ వేయలేదు వీళ్ళ వల్ల, పిటిషన్ వేయలేదు, లేఖ రాశాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, లేఖ తీసుకోవచ్చు, లేదంటే పేపర్లో వచ్చిన ఏదైనా వార్తా కథనాన్ని కూడా వాళ్ళు సుమోటో తీసుకోవచ్చు, ఎనీథింగ్ తీసుకోవచ్చు, అట్లేం లేదు. ఇతను రాశాడు కనుక ఇతను బయట పెట్టాడు, మీడియాకి ఇచ్చాడు. ఆ లెటర్లో ఈ కంటెంట్ ఉందన్నమాట, ఇది సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఇంకా తుది తీర్పు రాకముందే ముఖ్యమంత్రి జగన్ ఈ రకంగా కామెంట్స్ చేయడం అనేది కోర్టు ధిక్కరణకు వస్తుంది అనేది ఈ లక్ష్మణ్ అనే న్యాయవాది వాదన ఆ లేఖలో. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ లేఖను కూడా పిటిషన్గా తీసుకుంటే ఒకవేళ మేబీ రేపు 7వ తేదీన జరిగే విచారణలో దీన్ని కూడా కలపొచ్చు. మామూలుగా 2-3 కేసెస్ ఒకే దానికి సంబంధించి ఉన్నాయనుకోండి, వాటి అన్ని మెరిట్ చేస్తారు కదా, అట్లా మేబీ అట్లా ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్కు అన్ని విషయాలు తెలుసండి, అంటే న్యాయపరంగా మనం ఒకవేళ అంటే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్లో ఖచ్చితంగా ఏ పాయింట్స్ మాట్లాడాలి, ఎందుకంటే ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయాలి, వాళ్ళని ఆకర్షించాలంటే ఖచ్చితంగా వాళ్లకు అనుకూలమైన కొన్ని విధానాలు, అంటే ఇప్పుడు రాయితీలు కావచ్చు, ప్రోత్సాహకాలు, అట్లనే పవర్ సప్లైలో సబ్సిడీ, ఇంకా ఏవో రకరకాలు ఉంటుంది కదా, ల్యాండ్ అలాట్మెంట్లో ఇవన్నీ ఉంటాయి. అంటే అట్లా ప్రొపోర్షనేట్గా ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఇస్తారు, ఏమిటనే అగ్రిమెంట్స్ రాసుకోవాలి. సో వీటన్నింటి కాంటెక్స్ట్లో ఆయన ఏంటంటే విశాఖపట్నం రాజధానిగా మార్చడానికి జగన్ ఫిక్స్ అయిపోయారు, జగన్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ కోర్టు తీర్పు ఏ విధంగా ఉన్నా అభివృద్ధి పరంగా ఆయన సీఎం కుర్చీ ఆఫీసు అన్ని అక్కడే ఉండే విధంగానే ఉంది, అంటే ఈ మాటల ప్రకారం చూస్తా ఉంటే. అదే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అది ఆర్థిక రాజధాని మారే మొత్తం సౌకర్యాలు ఉన్నాయని చెప్పాడు, చంద్రబాబు కూడా ఒప్పుకున్నాడు. సో అది ఆర్థిక రాజధాని అవుతుందా, ఇంకొక పారిశ్రామిక రాజధాని అవుతుందా పక్కనే పెడితే గ్యారంటీగా వైజాగ్కి ఆ స్కోప్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ విజయవాడలో మీరు మనిషి తిరగలేరు, అంటే అట్లా అంత ప్యాక్డ్ ఉంటుంది కదా విజయవాడ అయితే చాలా ప్యాక్డ్ ఉంటుంది. విజయవాడ గుంటూరు మధ్యలోనే కాస్తంత మంగళగిరి ఆ ప్రాంతాల్లో కొంత మీకు అట్లా కనిపించిన అంతా కూడా ఫెర్టైల్ ల్యాండ్స్, ఇవన్నీ సారవంతమైన భూములు, డెల్టా భూములు అంటాం కదా, వాటిని ఎట్లా వదిలిపెట్టాలి, లేకుంటే అక్కడ ఎట్లా చేస్తారు ఏంటి అనేది సంథింగ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అమరావతి రాజధాని ఒక్కటే ఉంటే అభివృద్ధి జరగదు అనేది ఒక వాదన జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మూడు రాజధానులు అంటే దాని చుట్టూ మొత్తం అంతా తిరుగుతున్నారు. ఆయన మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ వైజాగ్ అనేది తీసుకొచ్చారు, విశాఖపట్నం అనేది. సరే ఇంకా ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందని మనకు తెలియదు. బట్ ఇప్పుడైతే జగన్ పైన ఏంటంటే, జగన్ పైన ఈయన లేఖ రాశాడని మనం మాట్లాడుతున్నాం, కానీ లేకపోతే జగన్ వ్యతిరేక మీడియా సంస్థలన్నీ కూడా దీన్ని పట్టుకున్నాయి, ఆ రోజే పట్టుకుని ఉతికి పారేస్తున్నాయి. ప్రతిరోజు జగన్ ఎట్లా మాట్లాడతాడు ఏంటి, సుప్రీంకోర్టు ఫైనల్గా ఒక వర్డిక్ట్ ఇవ్వాలి కదా, తీర్పు ఇవ్వాలి కదా, తీర్పు ఇవ్వకముందే జగన్ తనకు తానే ఎట్లా సుమోటోగా అనౌన్స్ చేస్తాడు, విశాఖపట్నం రాజధాని ఎట్లా అవుతుంది, ఏమిటి అది ఇదని వస్తున్నాయి. కోర్టు ధిక్కరణకి రాదంటారు, ఇది కోర్టు ధిక్కరణ కాదండి, రాదండి, ఎట్టి పరిస్థితి రాదు. అంటే కోర్టు ఏ నిర్ణయం తెలియజేస్తుంది, ఎలాంటి తీర్పు ఇస్తుంది అనే దానికి ముందుగానే ఫిక్స్ అయిపోయారు కదా సార్, అంటే మరి ఇది వాళ్ళు చెప్పే మాటకి ముందుగానే ఊహించి చెప్పినట్లే కదా. కాదండి, ఆయన దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉందండి నాకు గుర్తురావట్లేదు, అంటే ఇప్పుడు ఫోర్కాస్టింగ్ అనమాట, అంటే కాబోతుంది అన్నాడు. ఓకే, వైజాగ్ కాబోతుంది అన్నాడు, కావచ్చు కాకపోవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి కట్టుబడి ఉండాలి జగన్. రేపు జగన్ సుప్రీంకోర్టు అమరావతి రాజధాని ఉన్నదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్,
లేదు మూడు రాజుల ఊహించాము కాబోతుందని కానీ కాలేదు అనే విధంగా అంటారు. అంతే కదా. ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఇన్వెస్టర్స్ని అంటే ఇండస్ట్రీస్ పెట్టే ఇన్వెస్టర్స్ని వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం వాడిన ఆ పదజాలం అది. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.